ఎలక్ట్రానిక్ మీడియాకి కొంతమందికి అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్ టీమ్ అందరికీ ప్రొవైడ్ చేశాను. దాడి జరగడం దాదాపు 50 మందితో ఏ ఫార్ములు మా బి ఫార్ములు తీసుకెళ్లడం అందులో కొన్ని ఫ్యాబ్రికేట్ చేయడం తెలుగుదేశం పార్టీ 38 క్యాండిడేట్లని కరెక్ట్గా మ్యాచ్ అయినట్టు రాజశేఖర్ వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి పార్టీ క్యాండిడేట్స్కి మ్యాచ్ అయినట్లు ఐడెంటికల్ ఆల్మోస్ట్ నేమ్స్ అది నేను చేయలేదు మాకు తెలియదని విత్ ప్రూఫ్స్ ఇచ్చాం. ఆ 38 క్యాండిడేట్లు ఇమీడియట్గా యాక్సెప్ట్ అయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్స్ ఒక 11 నామినేషన్లు వేశారు, అంటే టోటల్ 49. అందులో 3 ఎంపీలు 46 ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రపంచమంతా తిరిగారు. 165 ఆల్మోస్ట్ 160 దేశాలు అనుకోండి. ఇలాంటి మామిడి పళ్ళు ఏ దేశంలోని లేవు. ఎక్కడైనా జార్జ్ బుష్ని తీసుకొని వచ్చే ముందు అమెరికాలో నేను చెప్పా, మా ఇండియన్ మామిడి పళ్ళు మీరు 6 తినాలి అని. దీన్ని భగ్నిపిల్ల అంటారు. ఒకటి సురేంద్రకి ఇచ్చాం ఆయనకి, 3, 4, 5, 6 రసాలు ఒకటే అన్నాడు ఆయన మామిడి పళ్ళు తిన్న తర్వాత. ఇలాంటి మామిడి పళ్ళు టేస్టీ మ్యాంగోస్ నోవేర్. మీరు కెన్యా చూడండి, మెక్సికో చూడండి, ఫ్లారిడాలో చూడండి, ప్రపంచంలో ఈ పనికి మాలిన రాజకీయ నాయకులకి మామిడి పళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం చేత కాదు. లేకపోతే మన రాష్ట్రం ఈ మ్యాంగో ఎక్స్పోర్ట్స్లో 10% రెవెన్యూ తీసుకొచ్చి తీరుతా. నేను మీకు నవ్వులాటగా ఉంది ఉందండి ఉంది ఎందుకు అంటే ఉందంటున్నానంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయటానికి అభివృద్ధి చేయకుండా ఉండటానికి వీళ్ళందరూ ఏకమయ్యారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి. ఒకటి మ్యాంగోస్లో కూడా, ఫ్రూట్స్లో కూడా రెవెన్యూ లేదండి. బీ ఫార్మ్స్ చెప్తూ మ్యాంగో గురించి ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది దారిలో. ఒక మామిడి పళ్ళు దొంగతనం చేసి చెట్టు మీద తీసుకొచ్చి అమ్మితే పోలీస్ ఇన్వెస్టిగేషను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతున్నాయి. ఇంతవరకు మా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవలా, అది పాయింట్. ఇక్కడ ఫారాలు పోయాయంటే పోలీసులు వస్తున్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయట్లా. ఒకటి ఏం చేసాం మేము తెలివిగా వేణుగోపాల్ రెడ్డి గారికి చెప్పాము ఆ రోజు రికార్డెడ్గా వీడియోలో. సో 25ని 27ని ద్వివేది గారికి చెప్పాం, 29ని ఎంటైర్ కమిషన్కి చెప్పాం. ఈరోజు వరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వలే. ఫోన్లే అని కోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి. ఈ ఎలక్షన్లో జరగకూడదని ఆ జడ్జీలకి టైం లేదు. పాపం 100,000 కేసులు ఉన్నాయి ఒకటి ముందు, వినడానికి టైం లేక డిస్మిస్ చేసేసాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక మామిడి పండుకి ఇచ్చిన విలువ, ఒక చిన్న దొంగల్ని పట్టుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారే, వందల వేలు కేసులు. ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీ 50-60% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీకి ఎఫ్ఐఆర్లు చేయలేదు. రెండోది, మొన్న జరిగిన సంఘటన జరుపుతా, రాత్రి 1 గంటకి సేమ్ గ్యాంగ్ 16 మార్చి అటాక్ చేశారు, 22 మార్చి అటాక్ చేశారు. 2 సార్లు పోలీసులు వచ్చారు భీమవరం, 2 సార్లు ఎఫ్ఐఆర్ చేయలే. మరలా నిన్న ఉదయం 1 గంటకి అదే గ్యాంగ్ వచ్చారు. మాకు రుజువేంటి? వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు. వెంటనే ఎస్ఐని పిలిచాం పోలీసుల్ని. మా బ్రదర్స్ బౌన్సర్స్ గన్మెన్లు లేరు ఆ టైంని. 12:30 అయింది కదా పడుకున్నాను, ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. వెంటనే 12:45కి వచ్చేసారు. నార్మల్గా నేను తలుపు తీసా. ఇవ్వసరికి ఇంకొకరు గుడ్ న్యూస్ ఏంటంటే, ఆ హోటల్ అతిథిలో చక్కని వీడియో సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి. ఎవరు వచ్చారు,
ఎప్పుడొచ్చారు ఎలా వచ్చారు ఇంకెవర్ని పిలిచారు ఏం మాట్లాడారు పోలీసులు పిలగానే ఎలా పారిపోయారు సేమ్ గ్యాంగ్స్ 3 టైమ్స్ మార్చి 16 మార్చి 22 నిన్న ఉదయం 1 గంటకి వెంటనే ఎస్ఐ వచ్చారు కానిస్టేబుల్ వచ్చారు మా వాళ్ళు ఉంటోండిగే మాట్లాడారు ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు మార్నింగ్ వస్తాం నిన్న ఉదయం 9 కి వస్తాం అంటే నేను 11:30 వరకు క్యాంపెయిన్ మానుకొని ఉన్నా సిఐ రాలేదు ఎస్ఐ రాలేదు కానిస్టేబుల్ రాలేదు ఎఫ్ఐఆర్ చేయలేదు ఆ దేవుని కృప ఉండి ఒకవేళ నేను సీఎం అయితే నన్ను నామినేషన్ చేయనీయలేదు గనుక అంటే 175 ఎమ్మెల్యేలు ఎంపీలు 25 చట్టం అమలు చేస్తాం ప్రతి అవినీస్ కేసుకి 15 రోజుల్లో ఎఫ్ఐఆర్ జరగాలి ఛార్జ్ షీట్ జరగాలి 30 రోజుల్లో 3 నెలల్లో కొన్ని స్పెషల్ కేసెస్ జడ్జిమెంట్స్ చేసి చూపిస్తా గవర్నమెంట్ ఎట్లా నడపాలి ఇదంతా నాకు ఒక అనుభవం ఈ రాజకీయ నూతన అనుభవం నాకు ఈ అనుభవాలు ఇంతకు ముందు లేవు అందుకనే ఈ రోజు ఈ గ్యాంగ్లు ఎవరు అంటే జగన్ మోహన్ రెడ్డి గ్యాంగ్స్ ఎట్లా మాకు రుజువైంది చూసారా ఎంతగా నీతిగా చెప్తున్నానో 38 తెలుగుదేశం పార్టీ డమ్మీ క్యాండిడేట్స్ మా ఏ ఫార్ములు బి ఫార్ములు వాడుకున్నారని చెప్తున్నా ఓన్లీ 11 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు మా ఏ ఫార్మ్ బి ఫార్ములు వాడుకున్నారు ఇక్కడున్న బిషప్ గారిని సూర్యాని కొట్టారు బయటికి తీసుకెళ్లారు 9 సంతకాల బై ఫోర్స్ చేయించారు ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ తీసుకోలే విజయవాడ పోలీసులు తీసుకోలేదు భీమవరం పోలీసులు తీసుకోలేదు ఇంకొక ఇన్సిడెంట్ అయితే మీరు షాక్ అవుతారు ఇప్పుడే ఫేస్బుక్లో నిన్న రాత్రి పెట్టాను చూడండి ఎంత ఎవిడెన్స్తో దుర్గా ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఉండి నిన్న మేము పర్మిషన్తో 9:30 మీటింగ్ వచ్చాం ఆక్వేడ్ మీటింగ్ చూశారు కదా 8 ఆక్వేడ్ వెళ్ళాం ఏంటా క్రౌడ్ ఏంటి ఆ క్రౌడ్ మేము ఇలా ఎంటర్ అవ్వసరి కరెంట్ అంతా పోయింది వీళ్ళందరూ ఉన్నారు అబ్బా అంటే వెలుగు రాబోసరికి చీకటి అయిపోయింది టోటల్ మీరు షాక్ అవుతారు నిజంగా మీ విజయవాడ నేను విజయవాడ ఎందుకు వచ్చానంటే మీరే రిపోర్టర్స్ అక్కడ ఉంటే యు విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని ఇలానే అంట పోలీసులు లేరు ఒక్క పోలీసు లేరు మొన్నటి వరకు 10-5 మంది పోలీసులు ఉండేవారు ఇది కొత్త స్ట్రాటజీ వాడుతున్నారు అంటే పోలీసులు లేకపోతే నేను ర్యాలీ చేయనని ఒరే పనికి మాల యూజ్లెస్ ఫెలోస్ యూ క్యాన్ స్టాప్ మీ డోంట్ యూ అండర్స్టాండ్ బై నౌ ఇఫ్ యూ హ్యావ్ 1% బ్రెయిన్ మిస్టర్ ఠాకూర్ అండ్ యువర్ టీమ్ గెట్ సెన్స్ ఆఫ్ ఇట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ అంటిల్ ఐ డై సో యూ బెటర్ కిల్ మీ నా ఆర్ ఐ విల్ కిల్ యూ ఆల్ పొలిటికల్లీ None of you will rule this country anymore. None of you will rule this state anymore. I will not tolerate, especially after I saw what I saw. My goodness, thousands of youth, just with one flying key, sir, I have selfie. What is going on? People are fed up with these political parties. Both Congress, means YSRCP and TDP. Wherever I go, మీరు చూస్తారు టీడీపీ జెండా వాళ్ళు జైపాల్ హెలికాప్టర్ వాళ్ళకి హెలికాప్టర్ గుర్తని తెలిసిపోయింది ఎట్లా తెలిసిందో నాకే తెలియదు కేవలం థ్యాంక్స్ టు యూ మీడియా ఐఎమ్ టెలింగ్ యూ ఓన్లీ యూ డిడ్ మై క్యాంపెయినింగ్ దిస్ ఇస్ క్రేజీ అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ గివింగ్ యూ మెనీ టైమ్స్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ ఇట్ This is amazing. Probably the most unique campaign. Trump unnadante $10 billion unnai 100 million personal amount kharchu pettadu. Nenu 1 lakh kuda kharchu pettala. Evaro autolu pedutunnaru edo chestunnaru. Ippudu anukunte autolu tirutunna ee roju repu eluta. What is this? The most unique campaign in human history. Dabbu lekunta team lekunta 88,000 మంది వాలంటీర్ కోఆర్డినేటర్తో
తిరిగేస్తున్నావు రాష్ట్రం అంతా అది.